గుంటూరు కొత్తపేట సీలంవారి వీధిలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. శుక్రవారం ఉత్సవాలలో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు డిప్యూటీ మేయర్ షేక్ సజీల ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తోట శ్రీను మాట్లాడుతూ గత 20 సంవత్సరాలకు పైగా ఈ వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం దాదాపు 1000 మంది వరకు అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట శ్రీను, రాజేష్, సింహం శీను, అనిల్, చౌడబోయిన శీను మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు వారి సేవా సమితిలో 25వ గణేష్ మహోత్సవములు గొప్పగా జరుగుతున్నవి. ఈరోజు శ్రీ స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగును. ఇది ఇవాళే కాదు, గత 25 సంవత్సరాలుగా శ్రీ స్వామివారి సేవలు అంకితమయ్యి ఈ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం మన వినాయక చవితికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క భక్తునికి ఇవాళ లేదు అనేది కాకుండా ప్రతి ఒక్క భక్తునికి వచ్చిన భక్తునికి ప్రతి పంపించేదిగా కోరుకుంటాం మేము. అది ఇది 25 సంవత్సరాలుగా జరుగుతున్నది. దీనికి మా కమిటీ, మా అన్నగారు తోడా శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, కమిటీ సభ్యులందరూ పాల్గొని దీన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తూ ఉంటారు. మాకు ఇలా జరుగుతున్నందుకు పక్కన షాపు వాళ్ళు కానీ, వెనక హౌస్ వాళ్ళు కానీ, మాకు సమర్పించిన అన్నదానానికి దాతలు కానీ, వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాము. దానికి తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం. మా ఇందు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇట్లాగే ప్రతి సంవత్సరం మేము ఇంతకంటే భారీగా చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. లడ్డు వేలంపాట అంతమైందండి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం ఈ లడ్డు వేలంపాట 25 నుంచి 30,000, 25 నుంచి 35 వేలు వాళ్ళు పక్కన కానీ ఎదుగున్నా మన దగ్గరికి వచ్చేసి లడ్డు వేలంపాట వాళ్ళకి చెప్పండి, ఒక మాట చెప్పండి. పాడదలుచుకున్న వాళ్ళు ఈ లడ్డు పాట బాగా రేపు సాయంత్రం 4 గంటలకి ఈ లడ్డు పాట వేలంపాట జరుగుతుంది. జయ గణేష్, జయ జయ.